ಅಥ ಚತುರ್ವಿಶ ಸರ್ಗ ವಾನರಸೇನ ನಿವೇಶನ ಸಾ ವೀರಸಮಿತಿ ರಾಜ್ಞ ವೀರರಾಜ ವ್ಯವಸ್ಥಿತ ಶಶನ ಶುಭನಕ್ಷತ್ರ ಪೌರ್ಣಮಾಸಿ ವಶಾರದಿ. ಅಕ್ಕಡ ಚಕ್ಕಗಾ ನೀಳು ಅದಿ ಬಾವುನ್ನ ಚೋಟ ಸಮುದ್ರ ತೀರಂಲೋ ಚಕ್ಕಗಾ ಜೇಸಿ ನಕ್ಷತ್ರ ಕಾಂತತೋಟಿ ಅಂದಂಗಾ ಉನ್ನಟುವಂತಿ ಆಕಾಶಂಲಾಗಾ ఆ శయనను విడిది చేశాడు. ఆ శయన కూడా చంద్రుడితో ఉన్న నక్షత్రాలలాగా చక్కగా అందంగా కనపడుతోంది. రచిచాలచ వేగేన త్రస్తాచేవ వసుంధర పీడ్యమాన బలోఘేన తేన సాగర వర్చిష. ఆ సముద్రంలా కనపడుతున్నారు వాళ్ళంతా. వాళ్ళందరూ కూడా భూమిని పీడించేస్తున్నారు. ఆ వీళ్ళందరికీ గంతులకి దానికి కూడా భూమి కంపించిపోయింది. తథా శుశ్రువు ఆకృష్టం లంకాయాం కాననౌకస భేరీ మృదంగ సంకృష్టం తుమలం రోమహర్షణం. ఆ తర్వాత వాళ్ళందరూ వానరులంతా అలా ఉండేటప్పటికీ లంక నుంచి రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి లాగా బాగా మృదంగాలది భేరది చాలా చప్పుడు శబ్దం వినపడిందిట. బహూస్తేన ఘోషేణ సంహృష్ట హరియోదుప మృష్యమాణాస్తం ఘోషం వినే దుర్ఘోషవత్తరం. వాళ్ళు భయపడతారా వానరులు? ఏం భయం లేదు వాళ్ళందరికీ. దాంతో మహా రణోత్సాహం పెరిగిపోయింది. వాళ్ళు వాటికి మించిపోయినటువంటి శబ్దాలను వీళ్ళు చేశారు. రాక్షసాస్తు ప్లవంగానం శుశ్రువిశ్చాపి గర్జితం నర్దతామిదృప్తానం మేఘానం అంబరేశ్వనం. రాక్షసులు గర్జన చేస్తున్నారు లంకలో, బయట వీళ్ళు గర్జనలు చేస్తున్నారు. అదంతా కూడా ఆకాశంలో ఉన్నటువంటి మేఘాల నుంచి వచ్చినట్టు ఉరుముల్లా వినపడుతున్నాయట. దృష్ట్వా దాశధిరలంకాం చిత్రధ్వజ తాకినీం జగామనసాసీతాం దుయ్యమానేన చేతస. ఆ లంకని చూశాడు. అందులో సీత ఉంది. శ్రీరామచంద్రుడికి అదంతా గుర్తొచ్చింది. చక్కటి చక్కటి విచిత్రమైనటువంటి జెండాలతోటి ఉంది. అప్పుడు ఆ మనసుకు ఆయన కొంచెం దుఃఖం వచ్చింది. ఇలా ఆలోచించాడు. అత్రసా మృగశాభాక్షి రావణేనోపరుద్ధ్యతి అభిభూతాగ్రహేణేవ లోహితాంగేన రోహిణి. ఇక్కడే కదా లేడి కన్నుల్లా ఉండేటువంటి సీతాదేవిని ఇక్కడే బంధింపబడి ఉంది కదా. అలాగే రోహిణీ నక్షత్రాన్ని కుజగ్రహం ఆక్రమించినప్పుడు ఎలా ఉందో అలా ఉండిపోయింది కదా. దీర్ఘం ఉష్ణంచ నిశ్వశ్య సముద్వీక్ష లక్ష్మణం వాచవచనం వేరా తత్కాల హితమాత్మన. ఆయన కొంచెం బాధ కలిగి దీర్ఘ నిశ్వాసాలు వదులుతూ లక్ష్మణుడితోటి ఇలా అన్నాడు ఆ కాలానికి తగినట్టుగా. ఆలిఖంతీమివాకాశం ఉత్థితాం పశ్య లక్ష్మణ మనసేవ కృతాం లంకాం నగాగ్రే విశ్వకర్మణ. ఈ చూడు లంకా నగరాన్ని ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉంది స్కై స్క్రాపర్స్ తోటి. దీన్ని మనసులో ఊహించి విశ్వకర్మ కట్టాడు. ఈ మనసేవ కృతాం లంకాం అనేది రెండు చోట్ల కనపడుతుంది మనకి. అది సుందరకాండలో కనపడుతుంది హనుమంతుడు వర్ణించినప్పుడు. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది. మనసేవ కృతం అంటే కాన్సెప్చువల్ డిజైన్ అంటారు దీనికి ఇంగ్లీష్లో. ఇప్పుడు కాన్సెప్చువల్ డిజైన్ డీటెయిల్ డిజైన్ అంటారు. కాన్సెప్చువల్ ఇంజనీరింగ్, డీటెయిల్ ఇంజనీరింగ్. ఆ కాన్సెప్చువల్గా ఎలా ఉండాలని మనసు ఊహించుకుని అది కాన్సెప్ట్, దాని మీద కట్టాడు. విమానైర్ బహువీర్లంక సంకీర్ణాభివిరాజితే విష్ణుపదం ఇవాకాశం ఛాదితం పాండురైర్హర ఘనయే. ఆ చూడు విష్ణుపాదం చేత కప్పబడినటువంటి ఆకాశంలాగా ఆ తెల్లని మేఘాలతోటి ఉంది. ఈ లంకలో తెల్లగా ఉన్న వాటి యొక్క భవనాల యొక్క కప్పులన్నీ కూడా తెల్లగా ఉన్నాయి. అవి ఎంత అందంగా ఉందో. తెల్లటి మేఘాలను ఆకాశంలా ఉంది. పుష్పితే శుభిత అలంకా వనై చైత్ర హృదోపమై నానా పతంగ సంగుష్టై ఫల పుష్పోపగై శుభై. ఈ లంకలో ఉన్నటువంటి ఉద్యానవనాలు కూడా చైత్రరథంలా ఉన్నాయి. అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి అక్కడ. చాలా ఫలాలు పళ్ళు పువ్వులు చాలా శుభంగా ఉన్నాయి. పశ్చిమత్త విహంగాని ప్రలీన భ్రమరాణిచ కోకిలా కులషండాని దోధవీతి శివో అనిల. ఎంత చక్కగా గాలి వీస్తుందో చూడు. చల్లగా ఉంది, మంచి హాయి కలిగిస్తుంది. మత్తెక్కిపోయినటువంటి పక్షులన్నీ పువ్వులు తాగి ఉన్నాయి. భ్రమరాలు కూడా తుమ్మెదలు కూడా మత్తెక్కిపోయి ఉన్నాయి. కోకులు కూడా చక్కగా కూస్తున్నాయి. ఎంత బాగుందో చూడు. ఇది దాశరథి రాము లక్ష్మణం సమభాషత. ఇలా అని దశరథుడి కొడుకు రాముడు లక్ష్మణ్తో చక్కగా అన్నాడు. బలంచ తద్వై విభజన్ శాస్త్ర దృష్టైన కర్మణ శశాశకభిసేనాయ బలమాదాయ వీర్యవాన్. అంచేత ఈ మన సైన్యాన్ని చక్కగా శాస్త్ర దృష్టిలో చక్కగా విభజించండి. విభజించి ఆ సైన్యాన్ని అంతటిని కూడా చక్కగా ఆర్గనైజ్ చేయండి అన్నాడు. అంగత సహనీలేనా తిష్టే దుర్సి దుర్జయ. అంగదుడు నీలుడితో కలిసి వక్షస్థలం భాగంలో నిలబడాలి సైన్యానికి అంటే కొద్దిగా ముందు.
పూర్తిగా ముందు కాదు, కొంచెం లోపల. తిష్టే ద్వానరవాహిన్య వానరోగ సమావృత అశ్రిత్య దక్షిణం పార్శ్వం వృషభో వానరషభ. ఈ వానర సైన్యాన్ని అంతటిని చక్కగా ఏర్పాటు చేసి దక్షిణ తరఫున వృషభుడు అనేటువంటి వానరుడు ఆయన జాగ్రత్తగా కాపాడాలి. గంధహ స్థీవ దుర్దర్శ తరస్వీ గంధమాదన తిష్టే ద్వానరవాహిన్య సవ్యం పార్శ్వం సమాశ్రిత. గంధమాదనుడు ఎవరికి ఎదిరించడానికి వీల్లేనటువంటి వాడు, దుర్ధర్షుడు. ఆయన ఎడంవైపున సైన్యానికి ఎడంవైపు నుండి వాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. మూర్ధిస్త అశ్యామ్యహం యుక్తో లక్ష్మణైన సమన్విత. నేను లక్ష్మణుడు కలిసి ముందుంటాము, సైనిక ముందు మధ్య భాగంలో తల భాగంలో ఉంటాము. జాంబవంశుషీణశ్చ వేగదశీచ వానరా వృక్షముఖ్యా మహాత్మాన కుక్షిం రక్షంతు తేత్రేహ. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి, వానరులు ముఖ్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళు కడుపుని, సైన్యాన్ని కడుపుని మధ్యలో ఉండి రక్షిస్తారు. జగనం కపిసేనాయ కపిరాజు అభిరక్షతు పశ్చార్థమివ శ్లోకస్య ప్రచేతా తేజసావృత. అప్పుడు సుగ్రీవుడు సేనకి వెనక భాగంలో ఉండాలి. మహా తేజస్వంతుడైనటువంటి వరుణుడు లోకాన్ని పశ్చిమ దిశలో ఉండి ఎలా ఉంటాడో అలాగ రక్షించాలి సుగ్రీవుడు. సువిభక్త మహావ్యూహ మహావాన రక్షిత నీకి నీసా విభో యథా ద్యౌసాభ్ర సంప్లవ. చక్కగా ఇది మంచి వ్యూహాన్ని రచించాలి. వీళ్ళందరూ కూడా మహావానరులందరూ రక్షిస్తూ ఉండాలి. ఇది గరుడ వ్యూహంలో ఉండాలి. ప్రగృహ గిరిశృంగాణి మహతశమహి రుహాన్ ఆసేదురు వానరాలంక విమర్ద యశోరణే. వాళ్ళందరూ కూడా వానరులు ఎలా ఉన్నారు, పెద్ద పెద్ద శిలలు అవి పుచ్చుకున్నారు, పెద్ద పెద్ద చెట్లు అవి చేతుల్లో పుచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా లంకాని ఎప్పుడు విమర్దించేద్దామా, దాన్ని సాగుగొట్టేద్దామా యుద్ధంలో అని రెడీగా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. శిఖరైర్ విరికి రామేణాం లంకా ముష్టిభిరేవవా ఇతి స్మ దగిరే సర్వే మనాంసి హరిసత్తమా. వీళ్ళనందరినీ కూడా లంకని ఇవి రాళ్ళేసి కొట్టేద్దాం, లేకపోతే మన పిడికిళ్ళతో ముద్దకు ముద్ద కింద చేసేద్దాం, వీటినన్నింటి సముద్రంలో పడేద్దాం అని వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. తతో రామో మహాతేజ సుగ్రీవం ఇదం అబ్రవీత్ సుభక్తాని సైన్యాన్ని సుఖ యశ విముచ్యుతాం. ఈ సైన్యాన్ని అంతటినీ చక్కగా ఆర్గనైజ్ చేసేసిన తర్వాత శుకుడిని వదిలిపెట్టేయండి అని సుగ్రీవుడికి చెప్పాడు రామచంద్రుడు. రామస్య వచన శృత్వ వానర ఇంద్రో మహాబల మోచయామసతందూతం సుఖం రామస్య శాసనాత్. రాముడు మాటలు విన్నాడు సుగ్రీవుడు, ఆ వానరేంద్రుడు మహాబలుడు, ఆ శుకుడు దూత శుకుణ్ణి రాముడి ఆజ్ఞను అనుసరించి వదిలిపెట్టేశాడు. మోచితో రామవాక్యేన వానరైశ్చ అభిపీడిత శుఖ పరమసంత్రస్తో రక్షోదిమపాగమత్. ఆహా, వానరులందరూ ఏడిపించారు ఆ శుకుణ్ణి. ఇప్పుడు వదిలిపెట్టబడేటప్పటికీ వెంటనే భయంతో పరిగెత్తుకుని రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రావణ ప్రసాసన్నేవ శుకం వాక్యమభాష కిమమౌ తౌ స్థితౌపక్షౌ లూనపక్షస్య దృశ్యతే కశ్చిన్న అనేక చిత్తానం తేషాంతం వశమాగత. నవ్వు ఆయన చూసి రాముడు నవ్వాడు. నవ్వి ఏమయ్యా శుకుడా, ఏమయ్యా నీ రెక్కలన్నీ ఇలాగ కట్టబడేసి ఉన్నాయి, నీ రెక్కలన్నీ విరగొట్టేసినట్టుగా పీకేసినట్టుగా కనపడుతున్నాయి, నువ్వు వాళ్ళు పిచ్చి పేదవులు ఆ పిచ్చికోతులకు చిక్కావా ఏమిటి అని అడిగాడు. తత సభయ సంవిఘ్న తదారాజ్ఞ అభిచోదిత వచనం ప్రతివాచేదం రాక్షసాధిపముత్తమం. రాక్షసరాజు అలా గట్టిగా ప్రశ్నించేటప్పటికీ నవ్వుతూనూ వాడు చాలా భయపడిపోతున్నాడు. శుకుడు ప్రాణం కొంచెంలో పోయేది అటువంటి వాడు బతికి వచ్చాడు. ఆయన చెప్పాడు, సాగర శత్రుతీర అభ్రువంస్తే వచనం తదా యథా సందేశం అక్లిష్టం సాంతమైన శక్షణయాగిరా. నువ్వు సాగరానికి ఉత్తర తీరంలో అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పిన మాట ఎలా చెప్పమన్నావో నువ్వు ఎలాగ చక్కగా మెల్లగా మధురంగా చెప్పాను వాళ్ళకి. కృద్ధైస్తైరహముత్పూజ దృష్టమాత్రే ప్లవంగమే గృహీతో అస్మ్యసి శారబ్దో హంతంలోష్టంచ ముష్టిభీ. వాళ్ళు నన్ను చూడగానే ఆ వానరులు పైకెగిరి నన్ను పట్టుకున్నారు. తర్వాత ఈకలు పీకేశారు, దాన్ని పిడికిలతో గుద్ది చంపేయడానికి మొదలుపెట్టారు. నైవ సంభాషితం శక్య సంప్రశ్నం అత్ర లభ్యతే ప్రకృత్యా కోపనాస్తీక్ష్ణ వానర రాక్షసాధిప. ఆ వాళ్లతోటి మాట్లాడడానికి కానీ ప్రశ్న వేయడానికి కానీ అవకాశమే లేదయ్యా, వాళ్ళు చాలా తీక్ష్ణమైన కోపంతో ఉన్నారు ఆ వానరులు రాక్షసాధిప. సచిహంత విరాధశ కబంధశ కరస్య చ సుగ్రీవ సహితో రామ సీతాయా పదమాగత.
ఆయన ఎవడు రామచంద్రుడు ఎవడు విరాధుణ్ణి చంపాడు, కబంధుణ్ణి చంపాడు, కరుణ్ణి చంపాడు, సుగ్రీవుడితో కలిసి సీత కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చేశాడు. సకృత్వా సాగరే సేతుం తిత్వాచ లవణోదధిం యేష రక్షాంసి నిర్ధూయ ధన్వీ తిష్ఠతి రాఘవ. ఆయనే సాగరానికి వంతెన కట్టించేశాడు, ఈ ఉప్పు సముద్రానికి కట్టించేసి ఇవతలకు వచ్చేసి దాటేసి ఇక్కడ ధనుస్సు చేతబట్టుకుని నుంచున్నాడు రెడీగా రాఘవుడు. వృక్షవానర సంఘానాం అనేకాని సహస్రశ గిరిమేఘ నికాశానాం చాదయంతి వసుందరం. ఇవ ఈ భల్లూకాలవి వానర్లవి గుంపులు గుంపులు లక్షల కోట్లు ఉన్నాయి, వేల కోట్లు ఉన్నాయి. వాళ్ళందరూ పర్వత శిఖరాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ భూమిని అంతటిని కప్పేశారు. రాక్షసానం బలోఘస్య వానరేంద్రబలస్య చ నైతయోర్ విద్యతే సంధి దేవదానవయోరివ. దేవదానవుల మధ్యన సంధి ఎలా అసంభవమో, సుగ్రీవుడు నాయకత్వంలో ఉన్నటువంటి వానర సైన్యాలకి నీ నాయకత్వంలో ఉన్నటువంటి రాక్షస సైన్యానికి సంధి కుదరదు. పురా ప్రాకారమాయాంతి క్షిప్రం ఏకతరం కురు సీతా వాస్మే ప్రయచ్చ ఆశుసు యుద్ధం వా ప్రదీయతాం. వాళ్ళందరూ కూడా మన ప్రాకారాల మీదకి మన కోటగోడల మీదకి ఎక్కక ముందే, దండయాత్ర చేయకముందే సీతనైనా ఇచ్చేసేయి, లేకపోతే ఆయన యుద్ధానికి రెడీ కా. సుఖచ వచన సుత్వా రావణో వాక్యం అబ్రవీత్ రోష సంరక్తనైనో నిధన్య వచక్షుష. ఆ చుక్కుడి మాట వినేటప్పటికీ రావణుడికి కోపం వచ్చేసింది. దాంతో కళ్ళు ఎర్రబడిపోయాయి. ఎర్రబడిపోయి వాడిని కాల్ చేస్తున్నట్టుగా చూస్తూ ఇలా అన్నాడు. యజమాం ప్రతి యుద్ధేరం దేవగంధర్వ దానవ నైవ సీతా ప్రయాచ్ఛామి సర్వలోక భయాదపి. నా మీదకి దేవతలు గంధర్వులు దానవులు అంతా ఏకమై యుద్ధానికి వచ్చినా కానీ, సర్వలోకం నా ఎదురు వచ్చినా కానీ సీతను మాత్రం ఇవ్వను. కథా నామాభిధావంతి రాఘవం మామకాశరా వసంతే పుష్పితం మత్త భ్రమరా యువ పాదపం. వసంత ఋతువులో బాగా పువ్వులు పూసినటువంటి చెట్టు మీదకి తుమ్మెదలు ఎలా పడతాయో రాముడు బాణాలు నా మీద అలా పడతాయి. అది పెద్ద కష్టం లేదు. కదా తూణి శయర్దీప్తే గణశ కాలుము ఖచ్చుతే శరీ రాదీపయామేనం ఉల్కాభిరివ కుంజరం. నా కానీ నా బాణాలు ఎలా ఉంటాయి? వాడి అయిన బాణాలు ధనుసు మీద ఎక్కిపెట్టి కొడితే ఏనుగురు మీని దాని యొక్క అంకుశంతో కొడితే ఎలా ఉంటుందో, ఉలకలు పడితే ఎలా ఉంటుందో, అలాగ పడి నేను అతన్ని ఎప్పుడు చంపేస్తానో కదా అని రావణుడు అన్నాడు. తచ్చాశ బలమాదాస్య బలైన మహతావృత జ్యోతిషామివ సర్వేషాం ప్రవాముజ్జంతి వాకర. ఉదయిస్తున్న సూర్యుడు తెల్లారగట్ట నక్షత్రాలన్నింటినీ ఎలాగా కనపడినట్టుగా చేసేస్తాడో, నా బలంతో నా సైన్యంతో కూడి నేను శ్రీరాముడి వానర సేనల్ని తరిమేస్తాను. సాగరస్యమేవేగో మారుతస్యవ మే గతి నహిసా దాశరథిర్వేద తేన మాం యుద్ధమిచ్చతి. నా సంగతి రామచంద్రుడికి తెలియదు. నా వేగం శక్తి సముద్రం వేగంలా ఉంటుంది. గాలి యొక్క వాయుదేవుడు ఎంత స్పీడ్గా పెడతాడో వాలి నా స్పీడ్గా అంత స్పీడ్గా నేను పెడతాను. ఆ దాశరథికి నా యొక్క సంగతి తెలియదు, అందుకే నాతో యుద్ధం చేద్దామని వచ్చాడు. నమీ తూణి శయ అన్బాణాన్ సవిషా నివపన్నగాన్ రామ పరిస్థితి సంగ్రామే తేన మాం యుద్ధమిచ్చతి. నా తూణీరలో ఉన్నటువంటి బాణాలు మహావిషంతో కూడినటువంటి సర్పాల లాంటి బాణాలు రామచంద్రుడు యుద్ధంలో చూస్తాడు, అందుకే ఆయనకి తెలియదు, అందుకే నా మీద యుద్ధానికి వచ్చాడు. నాలాంటి బాణాలు ఆయన ఇంతవరకు చూడలేదు. నజానాతి పురావీర్యం మమ యోధేస రాఘవ. నా లాంటి వీరునితో యుద్ధం చేయడం రాఘవుడు ఇంతవరకు చూడలేదు. మమ చాప మయీం వీణాం శరకోణే ప్రవాదితాం జాశబ్ద తుములాం ఘోరం అర్థభీత మహాస్వనాం నారాచతర సంపన్నాం సన్నాదాం తాం సుమాహ మమాహిత వాహినీం. నేను ఈ ధనుస్సుని అనేటువంటి వీణను మోగిస్తాను. అందులో ధనుష్టంకారాలే చక్కటి శబ్దాలు, ఘోరమైనటువంటి ఆర్తులు, వాడు చేసేటువంటి మహాస్వనాలు, గీతాలు పాటలు, అలాగే బాణాలను విడుస్తున్నప్పుడు వెళ్ళేటువంటి శబ్దమే తాళం. దానికి ఇలా చేసిన నా అటువంటి వీణను వాయించి సముద్ర యుద్ధాన్ని చేస్తాను. అవగాహ్య మహారంగం బాధయిష్యామి హమ్రణే. అలాగ నేను వాయిస్తూ యుద్ధాన్ని చేస్తాను. నేను నా వాసవేనా అపి సహస్రచక్షుష యథాస్మి శక్యో వర్ణేన వా స్వయం యమేన వా దర్శయితుం శరాజ్ఞన మహాహేవి వై శ్రేవేణే వా పునః.
ఎవరు సాక్షాత్తు విజయకళ్ళున్నటువంటి ఇంద్రుడు వచ్చినా, పాశహస్త్రుడైనటువంటి వరుణుడు వచ్చినా, యముడు వచ్చినా నా శరాగ్ని తల కుబేరుడు వచ్చినా కానీ నా శరాగ్నిలో వాళ్ళు ఎవరు నన్ను ఎదిరింపలేరు అని చేత రాముడు ఎంత అన్నాడు రావణాసుడు. ఇత్యశ్రీమతి రామాయణ వాల్మీకి ఆది కావ్య జతుర్ సంఖ్యాయం సంహితాయాం యుద్ధకాండే వానరసేని నివేశనం నామాం చతుర్వింశ సర్గః.